ఇదిగో ఇదే దృఢి ఆకు, దీన్ని అయితే ఈజీగా పోల్చవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు కొండల దొరక ఆకుకూర కోసం వచ్చాము. ఆ ఆకులు ఏ విధంగా ఉంటాయో మేము మీకు చూపిస్తాం. అలాగొచ్చి అలాగొచ్చాయి ఇక్కడైతే. ఇదే కొండల్లో దొరికే ఆకుకూర, దీన్ని మా ఒడియా లాంగ్వేజ్లో దుర్డి సాగ్ అంటాము. మీ లాంగ్వేజ్లో ఏమంటారో కింద కామెంట్ చేయండి. దీన్ని అయితే మనం తెంపుకుందాం. ఫిగర్ తిప్పుకోంటారు, అది ఫిగర్దా? ఇది రా, లెఫ్ట్ సైడ్ ఇదా? అవును ఇదా. ఓకే, ఇది అయితే ముద్రింది తీసుకోకూడదట, లేత తీసుకోవాలి. చూసారా ఈ ఆకు బాగుంటుంది, ఇలా మడతెడితే ఇలాగా ముక్కలు అవుతుంది. మనం అయితే కొంచెం లేత కోసుకుందాం. ఇలా పోసేరా? పర్లేదు, లాగే ఇలాగా లాగుతున్నా మరి చూడు. పర్లేదు ఏమి, ఇది కూడా వెళ్ళిపోతుంది. అది ఈ విధంగా మన ఆకుకూరలను పెంపుకోవాలి. ఆ కాడలో పట్టుకుని ఆకులు మొత్తం ఇలా లాగేయాలి. మనకి ఈ ఆకులు ఎక్కువ కొండల్లో దొరుకుతుంటాయి. ఇది ముదిరిపోయిందిరా? అది ముదిరిపోయిందా? ఇది రా, లేత గుంది రాదు, లేదు కొంచెం తీసేయాలి కదా, లేత గుంది కదా. పట్టుకో, బాగుంది రాదు. వర్షం పడి ఉంటే కానీ ఇంకా ఎక్కువ చిగురు రావాల్సింది. మాకు ఇంకా ఎక్కువ ఆకుకూరలు దొరికేది. మాకు దొరికిన మొత్తం కోస్తున్నాము ఆకులు. ఇలాగా నలిపినప్పుడు అయితే ఇలా ఇరుగుతాయి, నలగదనమాట. చెట్టు కూడా తీగల్లా ఉంటాయి, చెట్టులను కూడా పోల్చుకోవచ్చు. ఇది కొద్ది ప్రత్యేకంగా ఉంటుంది. పూర్వీకులు ఎక్కువగా ఇవే తినేవారు, మంచి దృఢంగా ఉండేవారు. ఇదిగో మేమైతే ఆకులను కోస్తాం. ఫస్ట్ ఇలాగైతే నలుపుకోవాలి మనం. ఇదిగో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. మీ గిన్నెలో నీళ్ళు తీసుకొని ఉడకబెట్టుకోవడమే. చూడు, ఉడికిందే లేదు తెలుస్తుందిరా? పట్టుకొని చూడాలి, మెత్తగా ఉంటుంది, నలుగుతుందా? అలాగే ఉందా? అది నువ్వు చూడు, నాకు తెలియట్లేదు. ఇలాగే ఉంటుందేమో, ఇలాగ ఉంటుంది రా, ఒకసారి తిని చూసుకున్నా. సరిపోయింది. ఉడికించిన తర్వాత నీళ్లను మనం వడగొట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టిన తర్వాత ఈ విధంగా అయింది. చూడరా, దానికి తగినంత నీళ్ళు పెట్టు. ఆకులు బొబ్బరలు కాంబినేషన్ అయితే బాగుంటుంది. త్వరగా ఉడకాలంటే నానబెట్టుకోవాలి మనం. తనకి ఇప్పుడు పెట్టేసుకుందాం. బొబ్బరీలు ఉడికేంత వరకు ఉడకబెట్టాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం దాంట్లో కారం వేసుకోవాలి, మరియు తాలింపుకు రెడీ చేసుకోవాలి. అయిపోయింది మొత్తానికి. మా వాళ్ళు అయితే ఇదిగో ఈ విధంగా తాలింపు వేసుకుంటారు. వేసిన తాలింపు వేసి రెడీ అయిపోయింది. ఇంకా వేగింది రా ఉల్లిపాయ, సరిపోయింది. వేసి తాలింపు వేసి దించేయడం తుడిసేయాలి. తాలింపు బాగా పట్టేంత వరకు అటు ఇటు కలపాలి. 1 నిమిషం పాటు మూత వేసి ఉడకబెట్టాలి. స్మెల్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చూస్తుంటే నోరు ఊరుతుంది. ఎప్పుడు తినేదా అని చూస్తున్నా. ఈ బొబ్బరే నాకు కాంబినేషన్ మాత్రం బాగుంది. సేవ్ అయితే తగలట్లేదు కానీ బాగానే ఉంది. మీరు ఎప్పుడైనా అది ఇలాంటివి కూర తిని ఉంటే కింద కామెంట్ చేయండి. మేమైతే ఇదే మొదటిసారి తినడం.
నేను తిని ఉన్నాను, మా ఇంట్లో తిని ఉన్నాడులే. అది కొద్దిగా చేదుగా ఉంటాయి, ఇదైతే లేదు, చేదుగా లేదు. మనం వడగట్టుకున్నాం కదా, చేదు లేదు. వడగట్టుకుంటే మాకు చేదు అనేది ఉండదన్నమాట, అందుకే మనం వడగట్టుకున్నాం. సూపర్గా ఉంది, మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇలాంటి వీడియోలు తప్పకుండా చేస్తూనే ఉంటాం.